ఎస్సీలకు అన్యాయం జరిగితే సహించేది లేదు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగితే ఎవరిని వదిలే ప్రసక్తి లేదని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దూదిమెట్ల సత్తయ్య యాదవ్ హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి దుడుకుల లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఆదివారం యాదవ సంఘం భవనంలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్ 34% నుండి 56% పెంచాలని ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం 27% తగ్గించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. 75 సంవత్సరాలుగా బీసీలకు దక్కాల్సిన వాటాన్ని అగ్రకులాలు అనుభవిస్తున్నాయని అన్నారు. 50% రిజర్వేషన్లు పెంచకూడదనే నిబంధన అగ్రకులాల కుట్ర అని అన్నారు. తమిళనాడు తరహాలో బీసీలకి 69% రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానించినట్లు తెలిపారు. 2011 జరిగిన జనాభా లెక్కలు కనుక చూసినట్టయితే ఇంకా ఎక్కువ మనకు రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉన్నది. కానీ ప్రభుత్వాలు దాన్ని కూడా పక్కన పెట్టేసేసి గతంలో 2013 జరిగినటువంటి ఈ 34% రిజర్వేషన్ మాత్రమే అమలు చేసే విధంగా వల్ల మరి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. మరి ప్రభుత్వం వాళ్ళ కోర్టును ఆశ్రయించేసేసి అయ్యా మరి మాకు ఉన్నటువంటి ఒక ఈ 34% రిజర్వేషన్ ద్వారానే మేము ఎన్నికలు జరుపుతాము. వేరే రాష్ట్రాల్లో 60, 61, 62 నుంచి 66% వరకు రిజర్వేషన్స్ ఉన్నాయి. మన రాష్ట్రంలో 50 జరగమని చెప్పి అయితే హైకోర్టు మనకు ఒక అభ్యర్థన తెలియజేస్తుందో దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దానికోసంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అది పోరాటం చేయవలసిందిగా, దానికి అన్ని బీసీ సంఘాలు కూడా ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వానికి మద్దతు తెలియజేసినట్టు ఒక అవసరం కూడా మేము తెలియజేస్తూ హైకోర్టు తీర్పు 50% మించకూడదనే నిబంధనతో పెట్టినటువంటి దాని మీద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ గారి పిలుపు మేరకు నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అగ్రకుల నాయకులు వీళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అయితుర్రు అని కుట్ర ఫలితంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తోడ్పడడం జరుగుతుంది. జనాభా ప్రాతిపదిక ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ స్వయాన కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. వారి ప్రభుత్వంలోనే హైకోర్టు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈ స్థానిక సంస్థల కేసును ఉన్నటువంటి హైకోర్టులో స్టే తేవడం జరిగింది. అలా కాకుండా తమిళనాడు తరహాలో 69% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 56% బీసీలకు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం ఆల్ పార్టీ తరఫున అందరూ డిమాండ్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ నల్గొండ ఇన్ఛార్జ్ మాదుగొని శ్రీనివాస్ గౌడ్, నామోజు షణ్ముఖ, లొడంగి గోవర్ధన్, పాలకూర రవి గౌడ్, పోతగాని జనార్దన్ గౌడ్, వల్ల భిక్షపతిరావు, మామిడి పద్మా ప్రసాద్, సిహెచ్ భిక్షమయ్య, గుండు వెంకటేశ్వర్లు, ఆకునూరి సత్యనారాయణ, సింగం లక్ష్మీనారాయణ, చిలకరాజు సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.